సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు బస్సు యాత్ర ఫెయిల్ అయిందని చెప్పని బస్సు యాత్ర తుసి యాత్ర అయిందని చెప్పని విలేకరులందరినీ పిలిచి ఒక 2 గంటల పాటు అనర్గళంగా ఆయన బాధ ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంటే మందు సామాను కాల్చుకుని ఆనందపడాలి కదా, అసలు దాని గురించి ఆ బస్సు యాత్ర గురించి పట్టించుకోకర్లేదు కదా. అడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు ఆయన బాధంతా ఎందుకు వెళ్ళగక్కోవాలి, అది దాని ప్రభావం లేదు, అసలు ఏమీ చేయలేకపోయాము, జనం రాలేదు, బాధ ఎందుకు పడాలి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి, సంబరం చేసుకుంటే సరిపోద్ది కదా. యథావిధిగా అలవాటు ప్రకారం మన సంబరాల్లో ఎట్టాకు మనకు ఉంది కదా అలవాటు, సంబరం చేసుకుంటే సరిపోయేది కదా, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి అంటే మనసులో ఉలుకు, మనసులో భయం, మేకపోతు గాంభీర్యం. మాట్లాడేప్పుడు కూడా నాకు కొల్లు రవీంద్ర గారు దేవుడు ఆయన పాపం ఒక వరం ఇచ్చాడు, సిగ్గు అనేది లేకుండా చేశాడు. అసలు ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఏం చేశాం, అసత్యాలు మాట్లాడటం, తను ఏమీ చేయకపోయినా కూడా చేశానని చెప్పుకోవటం, యువతలు చేసినా కూడా చేయలేదని చెప్పి చెప్పటం, లేదా బురద పూయటం అంటే బ్యానర్లు కట్టుకుండా డబ్బులు అడుక్కున్నావు అంటారు ఆయన మాట్లాడతాడు. సిగ్గు అనిపించట్లే కొల్లు రవీంద్ర నీకు ఈ మాట మాట్లాడటానికి, మీటింగ్ చేయడానికి డబ్బులు అడుక్కున్నావు, మీరు మీ మామగారు ఈ పనిలో ఉండేవాళ్ళు, ఏ కార్యక్రమం అయినా అయితే ఎవడో వ్యాపారస్తున్నావు, రైస్ మిల్లర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీ పార్టీ ఉండగా లేనే పోయాక ఎవడో ఒకరిని చేసి ఆపకుండా కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారు మీరు? ఆఖరికి చంద్రబాబు వచ్చినప్పుడు కూడా నిన్న కాక మొన్న వచ్చినప్పుడు మీకు అలవాటు, అది కష్టమో నష్టమో అప్పో సప్పో మేమే చేసుకుంటాం తప్పితే కొల్లు రవీంద్రలాగా ఈరోజు చేయి చాపటం అనేది ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. పేర్ని నాని అనే వ్యక్తి వచ్చిన తర్వాతే మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు రాజకీయాలు ఓట్లకు చందాలు వసూలు చేసుకోవటం తీసుకోవటం కూడా తగ్గటం జరిగిందనేది వాళ్ళు ఏ ప్రజలని కూడా చెప్తారు. ఎలక్షన్లకి ఫండ్లు తీసుకోవటం అనేది కూడా లేకుండా చేసినటువంటి, అది కనపడకుండా చేసినటువంటి ఏమైనా ఉంటే అది గర్వంగా చెప్తాను నేను. ఇవాళ ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బీసీలకి చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, జగన్ చేశారు. మీరు కానీ మీ మాంగారు కానీ అసలు తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర ఉన్నాడు బీసీలకి ఎక్కడనే ఇచ్చారా, ఏం పదవులు ఇచ్చారు మీరు? మచిలీపట్నం నియోజకవర్గంలో ఏం చేశారు, ఏమిచ్చారు బీసీలకి? మున్సిపల్ చైర్మన్ ఎవరు ఇచ్చారు? ఇవాళ మేమెవరికి ఇచ్చాం ఓసీలో? ఓసీ లేడీ అయితే ఇవాళ ఇద్దరు బీసీ మహిళల్ని, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకార మహిళలకి అట్లాగే ఒక గౌడ మహిళ ఇద్దరికి పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది, ఒక దళితుడిని వైస్ చైర్మన్ చేయడం జరిగింది, ఒక యాదవుడిని వైస్ చైర్మన్ చేయడం జరిగింది. మరి మనం ఎవరిని చేసాం,
జగన్మోహన్ రెడ్డి గారే కదా మెడికల్ కాలేజీ నిర్మాణం శాంక్షన్ చేసి నిర్మాణం చేసి ఫస్ట్ బ్యాచ్ ని తీసుకొచ్చింది ఫస్ట్ బ్యాచ్ కి ఇక్కడ పిల్లలు చేరి చదువులు చదువుకుంటున్నదే పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు కదా పోర్టు నిర్మాణం శరవేగంగా 5000 కోట్ల రూపాయలతో ఉరుకుల పరుగులతో 24 జనవరికి గాని 24 డిసెంబర్ కి గాని 25 జనవరికి గాని షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంది ఎవరు పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు కదా పది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారు కదా సుమారుగా 200 కోట్ల రూపాయల డబ్బులతో కొనుగోలు చేసి మరికి మెరగతోలటం కోసం మరొక 30 కోట్ల రూపాయలు మెరగతోలతాకి చేసి అవినీతి జరిగిందంటాడు నీ ఇష్టం ఒక్క ఓనర్తో చెప్పించు నీ ఇష్టం నిరూపించేవర్తో అన్న ఒక్క మాట నా వెనకాలైనా సరే అవినీతి జరిగిందని భూమి అమ్మినోడు చెప్పాలి కదా ఓర్వలేని తనం ఏడుపు కొట్టుతనం ఇవాళ నిజంగానే బస్సు యాత్ర ఫెయిల్ అయితే ఇంత పెడబబ్బలు అరుపులు గగ్గోలతో ఏడుపులతో కన్నీరు మున్నీరై ఇంత తన్నుకోవాల్సిన పరిస్థితి కొల్లి రవీందర్కి లేదు ఖచ్చితంగా మేము బాగానే జరుగుందని బాగానే జరిగిందని అనుకున్నాం కానీ కొల్లి రవీందర్ ఏడుపు చూశాక ఓ బ్రహ్మాండంగా జరిగిందనమాట మాకు ఇవాళ అర్థమై సంతోషిస్తున్నాం నవ్వాలా ఏడవాలా చదువుకుపోవటం వల్ల అంటే మొత్తం అంతా 10th క్లాస్ నుంచి అన్ని కరస్పాండెన్స్ కోర్సుల్లో చదవటం వల్ల ఈ మాత్రం తెలివితేటలు వచ్చినాయా బడికి వెళ్లకుండా మేధావి కదా ఏ బడికి వెళ్లకుండా ఏ కాలేజీకి వెళ్లకుండా అన్ని కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీలే అవి నిజమా ఇది కూడా భగవంతుడు తెలియాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగానికి పెడితే వెంటనే దాన్ని వెరిఫికేషన్ రాస్తారు ఇది ఇక్కడ మామూలుగా ఎలక్షన్ కమిషన్ వెరిఫికేషన్కి రాయదుగా నీ డిగ్రీ సర్టిఫికేట్ అయినా కూడా అడగదు కదా ఆయన లా చదివాని పెట్టాడు బిఏ బిఎల్ అని ఎక్కడ లా చదివాడు ఎక్కడ బీకాం చదివాడు ఎక్కడ ఇంటర్మీడియట్ చదివాడు చెప్పమని చెప్పండి ఎక్కడ డిగ్రీ చదివాడు ఏ కాలేజీలో డిగ్రీ చదివాడు కొన్ని లాలో సెక్షన్లు ఏమన్నా అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే అంటే ఎంత పచ్చిగా కనీసం చదువుకుంటే కొంచెం బిడియం సిగ్గు ఆత్మాభిమానం ఇది తప్పు కదా ఇది మాట్లాడచ్చు కదా ఇది మాట్లాడకూడదు కదా ఉంటాయి ఈ చదువు లేకపోవటం వల్ల గాలి తిరుగుడు తిరగటం వల్ల ఈ రకమైనటువంటి సిగ్గు బిడియం లేకుండా ఏది పడితే అది మాట్లాడటం మెడికల్ కాలేజీ పాద్ద సిగ్గుపడేది ఏం లేదు అసలు బెల్ కంపెనీ తీసుకెళ్ళి అక్కడ పంపించావు బందర్లో ఉండాల్సినటువంటి 1000 కోట్లతో నిర్మాణం కావాల్సినటువంటి బెల్ కంపెనీని అక్కడికి సాగనంపి సిగ్గు లేకుండా మాట్లాడటం ఇవాళ ఏం తెచ్చారు పోర్ట్ ఏం చేశారు 5 ఏళ్ళు బందరికి ఏం చేసామంట మెడికల్ కాలేజీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని నేను శాంక్షన్ తెచ్చి ఆ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా కోట్లాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 550 కోట్ల రూపాయలతో అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయించి చేస్తే సిగ్గు లేకుండా విడిపడకుండా నేను శాంక్షన్ చేశాను చెప్తాడు నీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇది కూడా మసీదు మదర్స రాసుకోండి ఒకటి మదర్స ఈ మెడికల్ కాలేజ్ ఒకటి ఛాలెంజ్ చేస్తాను నువ్వు శాంక్షన్ చేస్తే ఆర్డర్ తీసుకున్నావు ఒక జీవో కాపీ విన్నామా పోనీ ఇక్కడ ఉన్న విలేకరులు ఎవరన్నా మీరు కూడా అందరూ విలేకరులే కదా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఉన్నారు ఈనాడు ఉన్నారు మాకు పడేవాళ్ళు గిట్టినోళ్ళు ఉన్నారు అంటే విలేకరులతో గిట్టుద్ది మీ యాజమాన్యాలతో గిట్టేవాళ్ళు ఉన్నారు గిట్టినోళ్ళు ఉన్నారు మీరు చెప్పండి ధర్మం చెప్పండి ఏ రోజన మనం కొల్లు రవీంద్ర ఉండగా మెడికల్ కాలేజీని తెస్తున్నాను తెచ్చాను కానీ ఇదిగో జీవో అని కానీ ఏ రోజన మనకు చూపించాడా మనకి ఎంతసేపు ఏంటంటే అంటే ఆ 33,000 ఎకరాల్లో బందర పోర్టు దాంట్లో ఏలేటో ఫోటో దిగడం తప్పితే మేలో ఎన్నిక కాబడినటువంటి కొల్లు రవీంద్ర గారు 2014 మేలో ఎమ్మెల్యేగా గెలిచి బందర పోర్టుకి మళ్ళీ ఏంటయ్యా అంటే ఎప్పుడు శంకుస్థాపన చేస్తానా ఎప్పుడు చేశాడా అంటే 2019 మార్చి 7వ తారీఖున మార్చి 7వ తారీఖు అండి 18 నుంచి 20 నుంచి కోడ్ వచ్చింది మార్చి 7వ తారీఖు వాళ్ళు ఎంత
దగుల్బాజీతనం దిగజారుడితనం అంటే వాళ్ళు పైలనేసిన స్థలం కూడా రైతుది అది పైలనేసిన స్థలం కూడా రైతుదాడు లబో దిబో నేడుస్తున్నాడు మేము కొడితేనేమో రాజకీయాలు అంటారు నా పేరు నానే కొట్టేశాడు అంటారు అతను కొట్టుకోమంటే పేద రైతు ధైర్యం చాలట్లా అతనికి ఆస్తి నాది సార్ ఇంత కిరాతకం చేశారు సార్ చంద్రబాబు నాయుడు అయిపోగానే ఇరిపోగానే తీసేస్తామని చెప్పారు సార్ అని చెప్పి నాడు ఏడుస్తున్నారు ఏం పలానా మత్స్యకారులకు పోని నువ్వు మత్స్యకారు కుటుంబంలో నుంచి వచ్చావు మత్స్యకారులకు ఏం చేశావు తీర ప్రాంతానికి ఏం చేశారు ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చాడు ఆఖరికి ఆయన నరసింహారావు లేరు ఆయన ఓకే ఆయన ఫౌండరీకి వెళ్ళి ఓపికే చేస్తే కానీ మున్సిపల్ ఎజెండా తయారయ్యేది కాదు రైస్ మిల్లుకో ఫౌండరీకో వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫౌండరీలో కూర్చుంటే ఫౌండరీలో రైస్ మిల్లులో కూర్చుంటే అక్కడికి కానీ మున్సిపల్ ఎజెండా వెళ్ళి ఓకే చేసుకుంటే కానీ ఎజెండా ఫైనల్ అయ్యేది కాదు మీరు మున్సిపాలిటీ గురించి చెప్తున్నారు వాళ్ళు కొన్ని కోట్లకి ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఊరికే వదిలేరా వాళ్ళని ఏమన్నా సాఫీగా చేసుకొని ఇచ్చారా పోనీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో 19872 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో సుమారుగా 13-14 వేల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేదలు అంటే ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల మంది పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు 180,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటాకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటాకి ఒక ఇల్లు ఇంటి వారు అంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటాకి వారికి అండగా ఉన్నాడు మీరేం చేశారు ఒక్క వెనుకబడిన కులానికా లేదా ఒక బీసీకా ఒక పేదవాడిగా ఒక ఎస్సీకా ఒక ఎస్టీకా ఒక మైనార్టీగా ఒక అగ్రవర్ణ పేదోడిగా ఎవరికైనా ఒక్క స్థలం ఇచ్చారా రాజ్యాధికారం ఎవరు అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజల ఓటు ద్వారా మీకు అధికారం ఇస్తే ఆ అధికారంలో భాగస్వామ్యం ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వాటికి అయ్యి ఇచ్చాను ఇవి ఇచ్చాను అన్నావు ఏమి ఇచ్చావు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు కరెక్ట్గా కోడ్ రేపు వెళ్ళి వస్తుందంటే అడాడు అడాడిగా ఒక 4 మోటార్ సైకిల్ వేసుకుని రేకు ముక్కలు తీసుకుని వాటి గోళ్ళ కొట్టొచ్చి ఇప్పటికి రేకులు ఏలాడుతున్నాయి కదా ఏమన్నా కడుపు రేగులు పీకితే అక్కడ పీకేశారేమో రేకు కొట్టని చోట ఏముంది మసీదులు కానీ ఎంతమందిని మోసం చేశారు ముస్లింస్ని ఫలానా వాళ్ళకి ఫలానా బీసీ వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చాం జిల్లా పరిషత్తు ఎవరికి ఇచ్చారు ఓసీ అయితే ఎవరికి ఇచ్చారు మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక ఎమ్మెల్యే భార్యకి ఇచ్చారు కమ్మారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఉంటే 9 జిల్లాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు 4 ఓసీలకు ఇచ్చాడు 9 జిల్లా పరిషత్ చైర్మన్లు ఏ ఇది గొప్ప విషయం కాదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరేం చేశారు ఎంతసేపు యాదవుల కులంలో పడితే ఇక్కడ ఎంతసేపు గేదెలు కాసుకునే బతకాలి మీ చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి మనస్తత్వం రజకులుగా పుడితే ఇక ఎంతసేపు బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకోవాలి బండి ఇస్త్రీ పెట్టి మత్స్యకారుడిగా పుడితే పోనీ ఆఖరికి నా కులంలో పుట్టాడు కదా వీళ్ళన్నా ఏమైనా చేద్దామంటే వాళ్ళకు కూడా హోలిస్తాం చేపలు పట్టుకోరా అంటమే అంటే కులవృత్తి మీద బతకండి తప్పితే మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయమని చెప్పని చేయించాలనేటువంటి ఒక్క పని చేశారా అని అడుగుతున్నా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాన్ని ఎంత పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 46,000 ప్రభుత్వ బడులుంటే అది 1వ క్లాస్ నుంచి 7వ 5వ క్లాస్ దాకా కానీ లేకపోతే
ఆరో క్లాస్ దాకా నుంచి పదో క్లాస్ దాకా కానీ లేదా ఒకటో క్లాస్ నుంచి ఏడో క్లాస్ దాకా కానీ ఇట్లా అంటే ఎలిమెంటరీ కానీ అప్పర్ ప్రైమరీ కానీ లేదా హై స్కూల్ కానీ ఇట్లాంటి 46,000 పాఠశాలలు ఉంటే దానిలో ఇప్పటికి దాదాపుగా 34,000 స్కూల్స్ ని డెవలప్ చేశారు అభివృద్ధి చేసి చూపించాడు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి స్కూల్ని మీరు చూడొం మరి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని బాగు చేసే కార్యక్రమం కాదా ఇది మీకు అనిపించట్లేదా అనిపించదు ఎందుకంటే ఎంతసేపు మీ కాళ్ళు పేదరికంలో మగ్గిపోవాలి మీకు ఓట్లకి మనుషులుగా ఉండాలి ఇది మేము బీసీల పార్టీ అంటే వాళ్ళందరూ నమ్మేసి మోసపోయి మీకు ఓట్లు వేసేస్తే అధికారం ఇస్తా ఉండాలి ఇవాళ ఈ మున్సిపాలిటీలో 45 కోట్లు డ్రింకింగ్ వాటర్కి సీఎం గారు శాంక్షన్ చేసి టెండర్లు అయి పనులు మొదలు పెడతాకి రెడీగా ఉన్నాయి అదొక్కటే కాకుండా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరికి తాగునీటి అందించేదానికి ఇంటింటికి పంపు కోసం సుమారుగా 210 కోట్ల రూపాయలతో ఇచ్చారు కొన్ని టెండర్లు జరిగినాయి పనులు జరుగుతున్నాయి ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో వేసవకాలం కూడా మనకి నీళ్ల ట్యాంకర్ రోడ్ల మీద ఎంత కనబ ఎక్కడ కనపడుతున్నాయి ఇది అభివృద్ధి కాదండి జరగని పోర్టుకి మీరు చెయ్యని పోర్టుకి జనాల్ని మోసం చేసే పోర్టు శంకుస్థాపన కార్యక్రమాలకి 8,70,00,000 రూపాయలు శంకుస్థాపన ఖర్చు 8,70,00,000 రూపాయలు శంకుస్థాపన ఖర్చు ముడా డబ్బులు ఆర్తకర్పూలం అవన్నీ చేశారు కదా ఎవరు తిన్నారయ్యి 8,70,00,000 శంకుస్థాపనకి ఇది బందరికి అభివృద్ధి మీరు చేసేది పోర్టు కట్టాలంటే అంట 22 గ్రామాలను ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలాలు ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతామని చెప్పి మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరి రైతు పొలం సెంటు పొలం కూడా తీసుకోకుండా ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం చేస్తున్నాం